నా టికెట్ రాకముందు టికెట్ వస్తుంది మీరందరూ నాకు సహాయం చేయాలని చాలా మందికి ఫోన్ నంబర్ సేకరించి ఫోన్లు చేసిన ఆ సందర్భంలో అందరూ కూడా సానుకూలంగా స్పందించిరు, నువ్వు టికెట్ తెచ్చుకోమ్మా నీ గెలుపు ఖాయం అని చెప్పి, నువ్వు నిలబడితేనే గెలుస్తావని కూడా చెప్పింది అందరూ. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్రోత్సాహాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తాను అన్నమాట. నీ రిప్రజెంటేషన్ ఇచ్చినావు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వాటి నేను తీసుకెళ్తా. అదేవిధంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున ఆధునీకరణ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ప్రతి రైల్వే స్టేషన్ ఆధునీకరించబడతా ఉంది. ఎయిర్పోర్ట్లకు ధీటుగా నేను రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఇలా తీర్చిదిద్దుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రైలు మంచి రైళ్లను ప్రవేశపెడతా ఉంది, కొత్త కొత్త రైళ్లు ఇబ్బందిగా వేస్తా ఉంది, కొత్త కొత్త రైళ్లను ఇంట్రడ్యూస్ చేస్తా ఉంది. ఈరోజు సామాన్య మానవుల కంటే సామాన్య ప్రజలకందరికీ కూడా ప్రయాణ సౌకర్యాలు ఎక్కువ చేరేటటువంటి లక్ష్యంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రైలు మార్గాలను కొత్త రైలు మార్గాలు కొత్త రైళ్లను ఇవాళ తీసుకొస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మరి ఇవన్నీ రాగడానికి ముందు చాలా ఉన్నా, ఇప్పుడు గెలిచిన తర్వాత నా బాధ్యత నా యొక్క ధర్మం గెలిచిన సందర్భంగా ఓటు వేసిన ప్రతి ఓటరు మహాశయునికి ధన్యవాదాలు తెలుపుకోవడం, నా కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలపడం నా ధర్మము, అదొక నా బాధ్యత అన్న సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మహబూబ్ నగర్ పార్లమెంట్ లో అరుణమ్మ అభివృద్ధి చేస్తుందని, తప్పకుండా మీ ఆశల యొక్క ఆశలకు అనుగుణంగా నా శాయశక్తుల ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి మీకు సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మన మున్సిపాలిటీకి నిధులు కానీ మున్సిపాలిటీ సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా కావాలి చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా. రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున కూడా తప్పకుండా నా రిప్రజెంటేషన్ ఇస్తా, జడ్చల్ల మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి, కేంద్రం నుంచి నిధులు ఎక్కువ తీసుకొని మనకు అవకాశం ఉందన్న విధంగా కూడా ప్రభుత్వాన్ని కోరుతా అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మొన్న ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా అందరి లక్ష్యం ఒకటే ఉండాలి, అభివృద్ధి. పాలమూరు జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాం, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధిని అందిస్తాం, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న లక్ష్యంతోనే మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా ఈ శాసన యొక్క నియోజకవర్గ శాసనసభ్యుని కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. కక్షల సాధింపులకు పోకండి, మా భారతీయ జనతా పార్టీ మీరు మొన్న ఓటు వేసిండ్రు ఆ బూత్ లో మెజారిటీ ఇచ్చిన కక్ష సాధింపులు చేయకండి. రాజకీయం ఎవరికి శాశ్వతం కాదు. మొన్నటిదాకా విర్రోగిన కేసీఆర్ గతి ఏమైందో అందరూ దాన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పి నేను సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. మా అధికారానికి హద్దు లేదు హద్దు లేవని నిలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పిందో వాళ్ళ అహంకార ధోరణ వల్లనే, వాళ్ళ యొక్క నిరంకుశ పాలన వల్లనే, వాళ్ళ కక్ష సాధింపుల వల్లనే ఈ రోజు మనకు ఆ దుస్థితి వచ్చిన విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాతనైతే సహాయం చేయి, చాత కాకపోతే ఊరుకో. ఒకరి కడుపుడా కొట్టే పని కానీ ఒకరికి నష్టం చేసే పని కానీ చేస్తే మనకి ఎప్పుడు కూడా దానివల్ల లాభం కాదు కదా నష్టమే చెబుతారని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మనకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చింది అంటే దాని నుంచి ఆ అవకాశం నుంచి 10 మందికి సహాయం చేసే విధంగా మనం పనిచేయాలి, 10 మందిని ఆదుకునే విధంగా మనం పనిచేయాలి. ప్రజలకందరికీ ఒక సమస్యల పట్ల స్పందించేదని ఏ విధంగా నెరవేరుస్తామనేటటువంటి మనం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వీళ్ళు నాకు ఓటేయలేదు వాళ్ళు నాకు ఓటేయలేదు ఓటు వేసిన ఉపయోగండి ఓటు వేసిన గారికి బోడి అంటే అందరూ కూడా కేసీఆర్ ఎక్కడికి పోయిందో అట్లా మాట్లాడడం అందరూ అడిగే పోతారు. కాబట్టి గుర్తు పెట్టుకొని అభివృద్ధి లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని ఆ పార్టీ ఈ పార్టీ అనుకున్న గ్రామ సమస్యలు ఉన్నప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి విషయాలను పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. వీటి అరుణమ్మ ఉన్నటువంటి శాసనసభ్యులే, నాకు కొత్తోడు కాదు, నా కొత్త వ్యక్తి కాదు, ఈ జిల్లాల వాళ్ళమే, గతంలో అందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. కాబట్టి అభివృద్ధి కూడా భవిష్యత్తులో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా వెనుకబడినటువంటి జిల్లా వెనుకబడిన అనే పేరు మళ్ళీ తిరిగి ఎప్పుడు రాకుండా పాలమూరు జిల్లాని అభివృద్ధి తీసుకునే దిశగా అందరం కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంగా వాళ్ళు కూడా వేదిక ద్వారా కోరుతూ
మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క స్వాగతం వలన ప్రతి ఒక్కరికి కూడా అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి శ్రేయోభిలాషులకు మోడీ గారి అభిమానం తీన మోడీ గారి ప్రభుత్వం రావాలని భారతీయ జనతా పార్టీ రావాలని అరుణమ్మ గెలవాలని పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.